హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, ఆల్రెడీ మీతో చెప్పాను కదా కిచెన్ అనేది అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం కొన్ని వస్తువులు అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే వచ్చినాయండి, అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే తీసుకున్నవి, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా తీసుకున్నాను. కొన్ని అయితే లోకల్ షాప్స్లో కూడా తీసుకున్నాను. వాట్ ఎవర్, అన్నీ కూడా మీకు మోడల్స్ చూపిస్తాను, అలాగే వాటి ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు కనుక యూజ్ అయితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం ప్రోడక్ట్స్ చూద్దాం. నేను తీసుకున్న అన్ని వస్తువులు కూడా మోస్ట్లీ ఏంటంటే మన కిచెన్లో వాడుకునేవండి, అంటే కొంచెం కిచెన్ని స్మార్ట్గా యాక్సెస్ చేయడానికి, అలాగే కొన్ని కొన్ని వస్తువులు మారుద్దామని, అంతేకాకుండా కొన్ని ఇంట్లో డెకరేటివ్గా కూడా కొంచెం లుక్ వైజ్ చేంజ్ తీసుకొద్దామని అయితే కొన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి. యాక్చువల్లీ నేను ఇంత సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫోటోలో చూసి ఏదో నా అరచేయి సైజులో చిన్న వాజ్ వస్తుంది, సెంటర్ టేబుల్ పైన పెడదాము అని అనుకున్నాను, కాకపోతే ఇంత పెద్ద వాజ్ వచ్చింది. అమెజాన్లో మనకి హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో అందులో అయితే నేను తీసుకున్నాను. ఓన్లీ వాజ్ మాత్రమే మనకి 300 రూపీస్ ప్రైస్ అయితే పడిందండి. అండ్ దీని లోపల నేను ఏం చేశానంటే, అందాక ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, మంచి స్మెల్ అయితే వస్తాయి వీటి నుండి. సో డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే దీని లోపల వేసేసి కింద అంతా కూడా ఏం చేశానంటే స్టోన్స్ వేసానన్నమాట. సో స్టోన్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కడియం నుండి కొన్ని స్టోన్స్ తీసుకొచ్చానని. ఆ స్టోన్స్ అలాగే అమెజాన్లో కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో ఆ స్టోన్స్ కూడా కింద కనిపిస్తున్నవన్నీ కూడా మీకు లక్స్ గ్రీన్ కలర్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. సో ఈ స్టోన్స్ వచ్చేసి కరెక్ట్గా మనకి 50 స్టోన్సే పంపించారు. ఈ 50 స్టోన్స్ కూడా నాకు 120 రూపీస్ అనుకుంటా అయ్యింది, బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి, అందుకే నేనైతే ఉంచేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇదంతా ఒక కవర్ ప్యాక్ అండి. ఒక కవర్ వచ్చేసి మనకి ఓవరాల్ ఈ ఫ్లవర్స్ అన్ని 99 రూపీస్ అయితే పడింది. ఈ ఫ్లవర్స్ కూడా హోమ్ సెంటర్ నుండి తీసుకున్నవి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్రషెస్ అండి. సో ఈ బ్రషెస్ ఏమంటే మనకి టోటలీ 3 బ్రషెస్ వస్తాయి. ఈ 3 బ్రషెస్ కూడా మనకి ఇది వచ్చేసి బ్రాస్ అండ్ ఒకటి వచ్చేసి నైలాన్ అండ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. 3 బ్రషెస్. సో ఇవేంటంటే మనకి కొన్ని కొన్ని మచ్చలు అయితే మనకి అస్సలు కిచెన్లో ఎంత తోమినా మన మామూలు బ్రష్, అంటే మన టూత్ బ్రషెస్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదా, వాటిని అయితే వదిలించలేవు. సో ఈ బ్రషెస్ ఏంటంటే మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అండ్ వీటి ప్రైజెస్ ఇవన్నీ కూడా నాకు అంతగా కొన్ని అయితే గుర్తులేవు, మ్యాక్సిమం స్క్రీన్ పైన నేను ప్రైజెస్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో ఇవన్నీ ఈ 3 బ్రషెస్ కూడా ఒక సెట్ అండి, తీసుకుంది అమెజాన్ నుండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్లో చూపించాను కదా. అండ్ ఇదేంటి అంటే మనం కిచెన్లో క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ అండ్ ఇలాంటి బ్రషెస్ అన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగ్ అన్నమాట. జస్ట్ మనం సింక్ దగ్గర ఈ బ్యాగ్ తగిలించేసి ఆ బ్యాగ్లో ఇలాంటివన్నీ వేసేసుకున్నాం అనుకోండి, స్క్రబ్బర్ అలాంటివి. మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ కూడా ఉన్నాయి, అలాగే కింద కూడా హోల్స్ ఇచ్చారు. సో వాటర్ ఏవైతే మనకి స్క్రబ్బర్స్ నుండి మనం అంత క్లీన్ చేసిన తర్వాత కూడా వాటర్ అనేది అలా డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి. సో మన సోప్ పైన అయితే సోప్ అనేది నానిపోతూ ఉంటుంది. సో ఈ బ్యాగ్ అనేది దానికి బాగా యూజ్ అవుతుంది, జస్ట్ మనం సింక్ దగ్గర అలా హ్యాంగ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఒక వీడియోలో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ అయితే మోస్ట్లీ నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా 500 రూపీస్ ఆ లోపు రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకున్నాను. జస్ట్ లింక్స్ అనేవి ఇస్తాను, సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ టవర్ స్టాండ్ అండి. సో ఈ స్టాండ్ ఏంటంటే మనకి మన కిచెన్లో స్పేస్ అనేది బాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే మనకి కప్ పైన కప్, ఒక 4 కప్ స్పేస్ అంతా కూడా మనం వర్టికల్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఏవైనా ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవాలంటే జస్ట్ ఇలా స్లైడ్ చేసుకుంటే సరిపోద్దన్నమాట, చూస్తున్నారు కదా, ఇలా తీసుకుంటే సరిపోతుంది. అండ్ దీని లోపల మనకి 4 స్పూన్స్ కూడా ఇచ్చారండి, మనం స్పూన్స్ కూడా వేసేసుకుని జస్ట్ ఇలా మూవ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక కప్ పైన ఇంకో కప్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 రూపీస్ అలా పడింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పెప్పర్ ఇలాంటి స్పైసెస్ ఇవన్నీ ఇందులో వేసి జస్ట్ సింపుల్లీ మనం వండుకునేటప్పుడు ఇలా మనం టర్న్ చేసామనుకోండి మనకి పౌడర్ అన్నది జల్లుకోవడానికి వస్తుంది.
సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి అప్ టు 500 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో నేను తీసుకుంది అయితే 299 రూపీస్ తీసుకున్నానండి. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది. కింద గ్లాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. మనం కిచెన్లో కొంచెం హ్యాండీగా యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు యూస్ చేస్తుంది అయితే కొంచెం బయటికి అంటూ ఆయిల్ అంటూ వచ్చేస్తుంది. సో దానికోసమని తీసుకున్నాను. సో సెట్ ఆఫ్ 2 అన్నమాట. సో ఈ 2 కూడా మనకి 250 రూపీస్కి వచ్చినాయండి. మనకి ఈ డిస్పెన్సర్స్ వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్, ఫ్రీజర్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్ అండ్ ఫుడ్ గ్రేడ్ అన్నమాట. అండ్ మనకి లీక్ ప్రూఫ్ అని కూడా ఇచ్చారు. సో ఒక్కొక్కటి మనకి కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ వరకు ఉంది. సో మనకి కెపాసిటీ కూడా దీనిపైన నీట్గా ఇలా ఇచ్చారు. దానివల్ల లుక్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అస్సలు ఇలా నొక్కుతుంటే అయితే లోపలికి పోవట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసి మనకి డిష్ డ్రైయింగ్ మ్యాట్ అండి. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే, మనం కిచెన్లో సామాన్లు అన్నవి క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత మన కౌంటర్ టాప్ అంతా వాటర్తో ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడానికైతే ఈ మ్యాట్ బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మనం గ్లాసరీ ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేసినా వీటిపైన పెట్టామనుకోండి, వాటర్ అనేది ఫాస్ట్గా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఆ పర్పస్ని ఇదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి యాపిల్ కట్టర్. సో పర్పస్ తెలుసు కదా, జస్ట్ యాపిల్ని కింద పెట్టేసి జస్ట్ కిందకి ఎగ్దం ఇలా ఫోర్స్గా మనం కట్ చేసామనుకోండి, యాపిల్ అన్నవి స్లైసెస్ కింద కట్ అయిపోతాయి. అండ్ చాలా మంచి క్వాలిటీలో అయితే వచ్చిందండి. అంటే మనకి బయట దొరికే దాంతో కంపేర్ చేసుకుంటే బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అండ్ బ్లేడ్స్ కూడా బాగా షార్ప్గా కూడా ఉన్నాయి. తీసుకున్న వాటిలో నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయండి. ఇవేంటంటే మనకి స్టీల్ డబ్బాలు. ఫస్ట్ డబ్బా వచ్చేసి షుగర్ అన్నమాట. దానిపైన చూస్తున్నారా, క్యూబ్స్ కింద ఇచ్చారు, సో షుగర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీ. సో టీ అయితే మనకి ఇండికేషన్ వచ్చేసి ఇలా టీ లీవ్స్లో వచ్చినాయి. సో ఇది వచ్చేసి టీ పౌడర్ వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ, అండ్ దీనిపైన చాలా గార్జియస్గా కాఫీ బీన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఫైనల్లీ సూపర్ క్యూట్ స్మాల్ డబ్బా అన్నమాట. ఇది వచ్చేసి మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేసుకోవడానికి. అండ్ దీనిపైన అయితే రకరకాల స్పైసెస్ అయితే ఇమేజెస్ వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటంటే సైజ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా సైజ్ అంటూ తగ్గుతూ వస్తుంది. వీటి కంప్లీట్ లుక్ అనేది ఒకసారి ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇలా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈ చోపర్ అండి. ఇది వచ్చేసి మనకి పిజియోన్ బ్రాండ్లో వచ్చింది కదా, చాలా డేస్గా అనుకుంటున్నాను బట్ ఇప్పుడు కొనుక్కోవడం అయితే కుదిరింది. సో ఇది వచ్చేసి మనకి పెద్ద కెపాసిటీలో కూడా ఉంది, బట్ నాకు మినిమం అయితే సరిపోతుంది. ఎప్పుడైనా ఫాస్ట్గా ఆనియన్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికైతే బాగా యూజ్ అవుతుంది. లోపల బ్లేడ్ అయితే మూవ్ అవుతూ ఉంటుందండి, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే అనుకుంటా. ఇలా మనం మూవ్ చేస్తూ ఉంటే లోపల బ్లేడ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో మినీ చాపర్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఒక చిన్న చిన్న డబ్బాలు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను యాక్చువల్లీ గ్లాస్వి అనుకున్నాను, బట్ ఇది వచ్చేసి ప్లాస్టిక్లో వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, టోటలీ మనకి ఏంటంటే 6 అన్నమాట ఈ సెట్లో, అన్నీ కూడా ఇలా వస్తాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి, మీకు చూపిస్తాను అండి. టోటలీ ఇలా 6 డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చినాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న ఏమైనా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఏమైనా వేసుకోవాలంటే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్స్ అండి. ఇవన్నీ కూడా టోటలీ గ్లాస్, అండ్ పైన వచ్చేసి మనకి మెటాలిక్ క్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక 1/2 kg కెపాసిటీ ఉన్న డబ్బా అండి. సో ఇవి మొత్తం 6 వచ్చినాయి అన్నమాట, అన్నీ కూడా చాలా సేఫ్గా వచ్చినాయి. సో డబ్బాలు కూడా ఏంటి అంటే కొంచెం ప్లాస్టిక్వి, ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో ఉన్నవన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ అయితే అంత సేఫ్ కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో ఏంటంటే కొంచెం ఫుడ్ గ్రేడ్ సేఫ్ ఇలాంటివి తీసుకున్నాను మ్యాక్సిమం, బట్ కొన్ని అయితే ఇంకా రాలేదు. సో వచ్చిన వరకు కొన్ని అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ గ్లాసెస్ అండి. సో నాకైతే మోడల్ నచ్చి చాలా తీసుకున్నాను. అండ్ చెప్పాలి అంటే ఇంపార్టెంట్లీ మోడల్ కాదండి, కెపాసిటీ తక్కువ ఉంటుందని తీసుకున్నాను. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం కూల్ డ్రింక్స్ ఇలాంటివి సర్వ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి టైంలో
గ్లాస్ పెద్దగా ఉండాలి బట్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ పట్టాలి అని చెప్పేసి చూస్తాం కదా. సో ఆ పర్పస్ని ఇదైతే తీసుకున్నాను. బట్ తీరా చూస్తే కెపాసిటీ అన్నది నాకు ఇంట్లో ఉన్న గ్లాసెస్ కంటే కూడా ఇది ఎక్కువ. అండ్ నేను యాక్చువల్లీ ప్లాస్టిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి, గ్లాస్ది అనుకున్నాను. సో కాస్ట్ వైజ్ ప్లాస్టిక్వి ఇవి బాగున్నాయి అనుకున్నట్టయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ నేనైతే ఇవి రిటర్న్ పెట్టేస్తున్నాను, నాకైతే అవసరం లేదు. బట్ ఇంకా రిటర్న్ అన్నది పికప్ చేసుకోలేదు, అందుకే నేను ఒకసారి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్, అండ్ ఇది వచ్చేసి మనం రైస్ ఇలాంటివి క్లీన్ చేసుకుంటాం కదా, సో క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఇలా వడబోసేయడానికి అనమాట ఈ బౌల్ వచ్చేసి. ఇటువైపు మనం వెనక్కి పెట్టి ఇక్కడ రైస్ అన్నది క్లీన్ చేసేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ వాటర్ అనేది ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు అనమాట. సో కలర్ అనేది ర్యాండమ్ కలర్ వచ్చింది, ఇదైతే నేను చూస్ చేసుకోలేదు. వైట్ వస్తే బాగుండు అని అనుకున్నాను బట్ పింక్ వచ్చింది. ఇట్స్ ఓకే, క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ మాకు ఇంట్లో వండుకునే రైస్ కూడా క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇది అన్నది మాకు పర్ఫెక్ట్లీ సెట్ అయిపోతుంది. నా మోస్ట్ ఫేవరెట్ అండి, చాలా డేస్గా చూసి 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 మరీ తీసుకున్నాను. అండ్ ఈ టైప్ గ్లాసెస్ అయితే నాకు చాలా ఇష్టమండి, జనరల్గా ఇంట్లో వాడేది తక్కువైనా. సో ఎప్పుడైనా ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు ఇందులో వేస్తే లుక్ అనేది బాగుంటుంది కదా ఇందులో చూడడానికి. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. సో నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను, జస్ట్ అలా సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి, ఎక్కడ డ్యామేజ్డ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కిచెన్ అయితే కొంచెం స్మార్ట్గా ఆర్గనైజ్ చేసుకుందామని అనుకుంటున్నాను కదా, సో దానికోసం కొన్ని స్మార్ట్ యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. సో ఇది ఏమంటే మనకి వెల్లుల్లిపాయ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వచ్చేసి ఈ పార్ట్లో వేసుకున్నాం అనుకోండి, దీనికి హోల్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. సో వెల్లుల్లిపాయలు వేసుకుని జస్ట్ ఒక్కసారి ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి కిందకి అయితే మనకి చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చేస్తాయి. ఇది ఎస్పెషల్లీ ఎప్పుడు అంటే మనం వెల్లుల్లిపాయ ఎక్కువ తినము, చిన్న చిన్న పీసెస్ అయితే బెటర్ అని అనుకుంటాము, ఇది బాగా యూస్ అవుతుంది. నేనైతే వెల్లుల్లిపాయ తగిలితే నేను అస్సలు తిన్ను, అందుకే చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. బేసికల్లీ నేను చూపించే అన్నీ అందరికీ అవసరం కాకపోవచ్చు బట్ ఎవరికైనా నీడ్ ఉంటే యూస్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే బాగా వచ్చినాయి, కొన్ని అయితే రిటర్న్ చేసేసాను బాగోలేనివి. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి మనం చాలా గ్రాసరీస్ తీసుకుంటూ ఉంటాం కదా, యూస్ చేసిన తర్వాత ఎయిర్ అది పోతూ ఉంటుంది. సో ఎయిర్ పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ క్లిప్స్ అన్నమాట. జస్ట్ మనం ఇలా వెనక్కి ప్రెస్ చేసాం అనుకోండి ఓపెన్ అవుతుంది, కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ని ఇలా పెట్టేసుకోవడం, అండ్ ఈ ఎడ్జ్ని వచ్చేసి మనం క్లిప్ చేసేసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఎయిర్ అనేది పోకుండా నీట్గా మనకి లోపల ఉన్న ప్రోడక్ట్ కూడా సేఫ్గా ఉంటుంది. సో మనకి టోటల్లీ ఎన్ని వచ్చినాయి అంటే 18 క్లిప్స్ వచ్చినాయి. 18 కూడా 6 అంటే మనకి సెట్ ఆఫ్ 6 అన్నవి ఒక పేర్ కింద వచ్చినాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో వచ్చినాయి అన్నమాట. సో పెద్దవి, మిడ్ అండ్ స్మాల్ ఐస్ క్రీమ్ కప్స్ అండి, స్మాల్ స్మాల్ కప్స్. సో ఎప్పుడైనా బాగుంటుంది ఏదైనా పార్టీ టైంలో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. టోటల్లీ 6 కప్స్, మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, గ్లాస్ క్వాలిటీ చాలా దలసరిగా స్ట్రాంగ్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్స్ అండి. సో ఆల్రెడీ ఇంట్లో బాటిల్స్ ఉన్నాయి బట్ టోటల్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే BPA ఫ్రీ. సో ఇదేంటంటే 100% రీసైకిలబుల్ మెటీరియల్తో అయితే తయారైన వాటర్ బాటిల్స్. సో మనకి ఏంటి అంటే ఫుడ్ గ్రేడ్, ఆర్డర్లెస్, అన్బ్రేకబుల్, హైజెనిక్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ వాటెవర్ రీసైకిలబుల్ ప్లాస్టిక్ యూసేజ్ అన్నది చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు కదా, సో దానికోసం అనేవి ఈ బాటిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి నేను టోటలీ 4 తీసుకున్నాను, అన్నీ కూడా చాలా నీట్గా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి అయితే వచ్చినాయి. అండ్ ఇవి కాకుండా కెటిల్ ఒకటి తీసుకున్నామండి, అంటే మార్నింగ్ మనం హాట్ వాటర్ అనేది పెట్టుకుని తాగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాము. సో ఇందులోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రీన్ టీ కూడా వేసేసుకున్నామంటే చాలా ఈజీగా టీ పెట్టేసుకోవచ్చు, సో ఒకరి హెల్ప్ లేకుండా సింప్లీ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను ప్రెస్టేజ్ బ్రాండ్లో తీసుకున్నాను, అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్లో కాకుండా డీమార్ట్లో తీసుకున్నానండి. సో నా డీమార్ట్ హాల్ కనుక చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఆల్రెడీ వీడియోలో చూపించాను. అండ్ ఇది వచ్చేసి మనకి 700 రూపీస్ అనుకుంటా.
సేమ్ మనకి ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో మనకి డిమార్ట్లో కూడా ఆల్మోస్ట్ అంతే ప్రైస్ వచ్చింది. అండ్ ఇవి కాకుండా ఇంపార్టెంట్లీ చెప్పాలి అంటే ఈ మడ్ పాట్ అండి. సో ఇది దేనికోసం తీసుకున్నానంటే చేపల పులుసు అనేది ఇందులో పెట్టుకుంటే చాలా బాగుంటుందని విన్నాను. సో చేపల పులుసు అనే కాదు, ఈవెన్ కర్రీస్ ఏమి వండుకున్నా ఇలాంటి మట్టి వాటిలో వండుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి సెట్ తీసుకుందామని అనుకున్నాను. ఆన్లైన్లో చూస్తే ఇలాంటివి సెట్ ఆఫ్ 3 వచ్చేసి 800 రూపీస్, 900 రూపీస్, కొన్ని బ్రాండ్స్లో అయితే 1500 కూడా ఉన్నాయి. వాళ్ళు మట్టితో చేస్తారో ఇంక దేనితోనే చేస్తారో నాకు తెలీదు. మేబీ కొంచెం క్వాలిటీ వేరియేషన్ ఏమైనా ఉండొచ్చు, అంటే పైన బాగా సాఫ్ట్గా అలా ఉండొచ్చేమో, బట్ మనకేంటంటే మన పర్పస్ ఫుల్ అయిపోతే సరిపోతుంది కదా. సో ఇదైతే నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇది కెపాసిటీ వచ్చేసి మనకి 2 కేజెస్ ఉండొచ్చు, 2 కేజెస్ కాకపోయినా మనం 1.5 కేజీ వరకు కూడా ఇందులో వండుకోవచ్చు. అండ్ మనకి మూతతో పాటు ఆ కాస్ట్ అయితే పడిందండి. చూద్దాం వెరీ సూన్, ఇందులో అయితే ఒక రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను. అండ్ అవి కాకుండా ఇప్పటి వరకు కూడా నేను కర్రీస్ ఇవన్నీ కూడా నాన్ స్టిక్లో చేస్తూ ఉంటాను, బట్ నాకు యూసెస్ అన్నది ప్రాపర్గా తెలియక నేను మొత్తం దాని కోటింగ్ అంతా పోయేటట్టు క్లీన్ చేసి పాడేశాను. సో అందుకని ఏంటంటే ఇవి అల్యూమినియం ప్యాన్స్ అండి. సో ఇవి మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి, బట్ మనకి ఆఫ్లైన్లో అయితే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి వెయిట్ని బట్టి ప్రైస్ అయితే మారుతూ ఉంటుందండి. ఈ చిన్నది వచ్చేసి ఎప్పుడైనా వారాలు అవి చేసినప్పుడు వెజిటేరియన్ కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. అండ్ అన్నీ కూడా చాలా దలసరిగా ఉంటాయండి, ఏవి పలుచగలేవు. మనకి దలసరిగా ఉన్నది అనుకోండి మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అదే పలుచగా ఉందనుకోండి మాడిపోతుంది. అండ్ ఈ పెద్దది వచ్చేసి ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు అయితే బాగుంటుంది. ఈవెన్ ఇంత విశాలంగా ఉంది కాబట్టి మనకి ఫ్రైస్ ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా నేను బయట తీసుకున్నాను, బయట షాప్స్లో. మనకి ఏంటి అంటే వెయిట్ని బట్టి వీటి ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఇవి కాకుండా ఇంకా ఫ్లిప్కార్ట్లో కంటైనర్స్ అనేవి ఆర్డర్ పెట్టాను, ఆల్రెడీ మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా. సో అస్సలు ప్రోడక్ట్స్ అనేవి బాగా రాలేదు, ఆ కంటైనర్స్ ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది నేను అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఇందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీరు హ్యాపీగా వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి కాన్ఫిడెంట్లీ ఇవి బాగుంటే బాగున్నాయని మీకు సజెస్ట్ కూడా చేస్తాను. సో ఫర్దర్ వీడియోస్లో అసలు వీటి యూసేజ్ ఎలా అన్నది మీతో షేర్ చేస్తాను. హోప్ దట్ మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో మనం కలుసుకుందాం, టిల్ దెన్ బై బై.